హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఏపీ 10th క్లాస్ సప్లీ అండ్ అంతేకాకుండా బెటర్మెంట్కి సంబంధించి సో సప్లీ ఫీజు అనేది ఎంత ఉంటుంది అండ్ అంతేకాకుండా సో బ్యాడ్ న్యూస్ ఏంటి మొత్తం న్యూస్ అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరికి చూడండి అండ్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 100 లైక్లు టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే సో మనకి నిన్న అయితే 10th క్లాస్ సంబంధించి అంటే 10వ తరగతి సంబంధించి సో రిజల్ట్స్ అనేవి అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. అందులో మనకి 72% అయితే స్టూడెంట్స్ అయితే పాస్ అయ్యారనమాట. అయితే 72% గాను మనకి ఎవరైతే ఫెయిల్ అయ్యారో సో ఆ ఫెయిల్ అయిన వాళ్ళకి జూన్ 2 నుంచి 10వ తారీఖు వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. సో సప్లిమెంటరీ అంటే సో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ రాయడానికి. అయితే ఈ సప్లీకి మనం ఫీజు అనేది పే చేయాలన్నమాట. అంటే ఎవరికైతే 1 సబ్జెక్టు 2 సబ్జెక్టు 3 సబ్జెక్టులు పోయిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళు వచ్చేసి ఏంటంటే సో మనకి ఏంటంటే సప్లిమెంటరీ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో అది దగ్గర దగ్గర ఒక 500 రూపాయల వరకు ఎంత ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. సో గవర్నమెంట్ స్కూల్కి అయితే మినిమం 300 నుంచి 500 రూపాయల లోపు అయితే ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీరు 17వ తారీఖు దాటి కడితే ఇంకొక 50 రూపాయలు ఎక్స్ట్రా అయితే పడుతుంది అనమాట. సో కాబట్టి ఎవరైనా సరే సో ఫెయిల్ అయిన వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళు వచ్చేసి ఏంటంటే మీరు 22వ తారీఖు లోపు అంటే 17వ తారీఖు లోపు సో మీరు లేట్ ఫీజు లేకుండా కట్టాలన్నమాట. ఎవరైతే ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళకి వచ్చేసరికి మీరు ఒక 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారు అనుకోండి, సో 2 స్టార్స్ మీకు ఏంటంటే సర్టిఫికెట్లు అయితే ఉంటాయి. సో 3 సబ్జెక్టులు ఫెయిల్ అయితే 3 స్టార్స్ అనేవి అయితే ఉంటాయి అనమాట. సో ఆ స్టార్స్ ఎందుకు ఇస్తారంటే సో మనకి అంటే ఆ మార్కుల పక్కన ఒక స్టార్ అనేది అయితే వేస్తారు. ఎందుకంటే సో ఈ అబ్బాయి వచ్చేసరికి సో సప్లీలో పాస్ అయ్యాడని చెప్పేసి చెప్పడం కోసం స్టార్లు అయితే వేస్తారు. సో దానివల్ల కొద్దిగా మనకి ఫర్దర్గా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్, అంటే నేను పాస్ అయ్యే ఛాన్స్ ఉంది బ్రో, లేదంటే నాకు సో 100కి 80 మార్కులు వస్తాయి బ్రో, బట్ నాకు ఏంటంటే 40 మార్కులే వేశారు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళు వచ్చి ఏంటంటే రీకౌంటింగ్ అనేది కూడా రీవెరిఫికేషన్ అనేది అయితే అప్లై చేయొచ్చు అనమాట. సో అది వచ్చేసరికి ఈ నెల 13వ తారీఖు వరకు అయితే ఉంది. సో మీ కాలేజ్కి వెళ్తే సారీ మీ స్కూల్కి వెళ్తే సో వాళ్ళు ఫీజు డీటెయిల్స్ అనేది చెప్తారు. సో దాన్ని బట్టి మీరు ఫీజు అనేది అయితే పే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే బెటర్మెంట్కి సంబంధించి ఇంకా ఏం అప్డేట్ అయితే రాదు. సో బెటర్మెంట్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ 50 కన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు సో రాయాలని చెప్పేసి అయితే చెప్పారు, బట్ మనకి ఇయర్ అయితే అప్డేట్ రాలేదు. సో బెటర్మెంట్కి సంబంధించి అప్డేట్ అనేది అయితే వచ్చాక ఖచ్చితంగా మీకు అయితే వీడియో చేస్తాను. వీడియో నేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.